హలో గైస్, ఈరోజు మనం ఇలస్ట్రేటర్లో ఇలాంటి ఇన్ఫ్లేట్ టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఇంక లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. Do you wanna come around now? Stay around 5:30. Stay until the morning, then I carry on and live my hollow life. Yeah, first of all, అయితే నేను ఒక టెక్స్ట్ని తీసుకుని ఆ లోగోని లేదా టెక్స్ట్ని తీసుకుని దాన్ని ఇలా మెర్జ్ చేసుకున్నాను అన్నమాట. మీరు దీన్ని ఇలా మెర్జ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పాత్ ఫైండర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, లేదా మీరు విండోలోకి వెళ్ళి పాత్ ఫైండర్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ కంట్రోల్ F9. ఇదైతే మనం తీసుకొచ్చేసిన తర్వాత ఇలా నేను మెర్జ్ చేసుకున్నాను అనమాట ఈ టెక్స్ట్ని లేదా లోగోని. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3D అండ్ మెటీరియల్స్, ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు ట్రై చేయవచ్చు. నేనైతే ఇన్ఫ్లేట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నా. సో సరే, నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అయితే ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఆ ఎఫెక్ట్ని ఇన్ఫ్లేట్ ఎఫెక్ట్ అని అంటారు మనకు తెలుసు. సో ఇన్ఫ్లేట్ బోత్ సైడ్ అని చెప్పేసి నేను మెటీరియల్ ఆప్షన్కి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి బేస్ మెటీరియల్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. దెన్ కిందకి వచ్చేసి రఫ్నెస్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని 0.1 అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మెటాలిక్ 0.48. మీరు చూడండి టెక్స్ట్ మీకు ఈక్వల్గా ఎలా కనిపిస్తుంది, ఎలా నీట్గా ఉందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట దీన్ని. దెన్ నెక్స్ట్ వచ్చేసి లైటింగ్, ఇక్కడ మన ఇంటెన్స్ ఎంత కావాలి, తక్కువ కావాలా ఎక్కువ కావాలా, రొటేషన్, లైట్ రొటేషన్ ఎలా కావాలి. చూడండి నేను తిప్పుతుంటే ఎలా కనిపిస్తుందో, మీకు ఎలా కావాలి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్లాట్గానే అయితే చూస్తున్నా. ఇంటెన్సిటీ మనకి ఎంత కావాలి, ఇలా అయితే కొంచెం బెటర్గా కనిపిస్తుంది కాబట్టి చూడండి. ఇంకా సెట్టింగ్స్ ఏమైనా మీకు అనుకూలంగా ఎలా కనిపిస్తుందో దాన్ని బట్టి మీరు సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు. ఇంటెన్సిటీ తగ్గిద్దాం మనం. సో ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, రెండర్ విత్ రే ట్రేసింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది. యా, చూసారా ఫైనల్ రెండర్ ఎఫెక్ట్ అనేది ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా సింపుల్గా మనం ఈ ట్రెండీ లుక్ ఇన్ఫ్లేట్ ఎఫెక్ట్ అయితే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి క్రియేట్ చేయొచ్చు. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు నెక్స్ట్ ట్యూటోరియల్స్లో చెప్తానన్నమాట. ఇది గైస్ ఈ విధంగా ఇన్ఫ్లేట్ ఎఫెక్ట్ని ఇలస్ట్రేటర్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ రామా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్. Thank you.